మారచ్చు కదా, అవన్నీ కూడా పనులు భాగమే కదా ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు కూడా ఏదైతే మీరు చెప్పినట్టు కాఫర్ డ్యామ్ ని పక్కన వదిలేసి విల్ స్పిల్వే కంప్లీట్ చేసిన తర్వాత దే వుడ్ హావ్ గాన్ ఫర్ దాట్ అంటే దాన్ని ఫుల్ వాటర్ డివేషన్ చేసుకొని స్టార్ట్ చేస్తుంటే బాగుండేది. ఈరోజు కాఫర్ డ్యామ్ ని కంప్లీట్ చేస్తుంటే ఒకవేళ సపోజ్ మీకే అనుకుందాం, ఇఫ్ ద కాఫర్ డ్యామ్ ఇస్ బీంగ్ కంప్లీటెడ్, ఈరోజు వచ్చిన ఫ్లడ్కి ఇంకా రైజ్ అవుతుందా? రైజ్ అయినప్పుడు ఇంకా ఈ విలేజెస్ మునిగిపోతాయా? ఈ విలేజెస్ మునిగిపోయినప్పుడు కనీసం విలేజెస్ని ముందు చూపుగా వీళ్ళని రీహాబిలిటేట్ చేయాల్సిన ఆలోచన అప్పుడు ఉండాలి కదా సార్. ఇట్ ఇస్ అ కామన్ సెన్స్. ఇది అడ్డుగట్ట వేసినప్పుడు నీళ్ళు వస్తున్నాయి, ఇది పెరుగుతుంది, పెరిగినప్పుడు కనీసం అక్కడున్న మునిగిపోతున్న పేద ప్రజలు గిరిజన ప్రజలు వాళ్ళని మేము ఇంత చేసాం అంత చేసామని చెప్తున్నారు. యాంట్ల కోసం ఇట్లు 300 కోట్లు ఖర్చు పెట్టారు, కేవలం 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టునుంటే దాదాపు 113 హ్యాబిటేషన్స్ పీడిఎఫ్స్ని మార్చి ఉండొచ్చు. వరద వచ్చినా ఏమొచ్చినా ఈరోజు మనకు ఒక టెన్షన్ ఉండేది కాదు కదా, మనకు ఒక ఈరోజు బాధ ఉండేది కాదు కదా. సగం కంప్లీట్ చేశారు, ఇది సగం కంప్లీట్ చేశారు, ఏది కూడా కంప్లీట్ పూర్తిగా చేయాలి. అలాగైనా రీహాబిలిటేట్ చేశారంటే వాళ్ళు కూడా చేయాలి. సో ఎవల్ కరెక్షన్స్ ఇవన్నీ కూడా ఎంత అంటే దేవర్ ఓన్లీ ఎక్కడ మనము ఫాస్ట్గా దీన్ని నామినేషన్ క్యాష్ ఇది అనుకున్నారు, కానీ ఆ పరిస్థితి ఎక్కడ వాళ్ళు ఆలోచన చేయాల. సో ఇవన్నీ కూడా కరెక్షన్స్ చేసుకొని నవంబర్ 1 నుంచి వరద తగ్గిన తర్వాత ఖచ్చితంగా చెప్పి సిల్ట్ ఇదైనప్పుడు తీసే కదా పనికి వెళ్తాము. ఇట్ ఇస్ ఆల్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ వర్క్ కదా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.